ఊళ్ళో ఉండే డబ్బాల్లో పడుకున్నాడు. విదేశాల్లో కూడా అన్నం పెట్టేవాళ్ళు లేక, అమెరికాలో భిక్షాటన నిషేధం అని తెలుసుండు కూడా గత్యంతరం ఏమీ లేక భిక్షాటనే చేసేవాడు. వెళ్ళిన రోజున ఎవరు లేరు ఏం చేయమంటారు వాడికి? భౌతిక భిక్షాందేహి అంటే అర్థం తెలియదు, వినపడదు కూడా, నాలుగు గదుల లోపల ఉంటారు. అయినా సరే అదే చేశాడు. ఇవన్నీ ఎదుర్కొన్నాడు. ఇవాళ ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు ఆయన గురించి. అక్కడి నుంచి ఏదో అవతార పురుషుడండి, అదండి ఇదండి, ఆయన పుట్టగానే అదృష్టం వచ్చేసిందండి. అదృష్టం వస్తే ఇలా ఉంటుందా? అదృష్టం దురదృష్టం రెండూ కూడా అసలు ఉన్న వాస్తవాల కంటే మనం కల్పించుకునేది బాగా ఎక్కువ. భారతీయులకి రెండు ప్రధాన వ్యాధులు నన్ను అడిగితే, బీపీ షుగర్ కంటే గొప్ప వ్యాధులు ఏమంటే అదృష్టం దురదృష్టం. ప్రతిదానికి అదృష్టం దురదృష్టం అని మాట్లాడద్దు. మన ఫోన్ పలకపోతే దురదృష్టం అనకూడదు, నెట్వర్క్ వాళ్ళు లోపం అంతే. ప్రతిదానికి ఇదోటి బాగా జోడించడం, అదృష్టం దురదృష్టం, అదృష్టం దురదృష్టం. ఏమిటి దురదృష్టం? దురదృష్టం అంటే అదృష్టం అంటే కనపడింది అంతే. నీకు ఏదైనా చెడు జరిగితే దురదృష్టం అంటున్నావు, మంచి జరిగితే అదృష్టం అంటున్నావు. జరిగిన దాన్ని బట్టి వ్యాఖ్యానిస్తున్నావు, దానికి ఏమైనా ఆధారం ఉందా? అసలు అదృష్ట దురదృష్టాలు అనే మాటలు మనం ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. హేతుబద్ధంగా తార్కికంగా ఆలోచిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. అది మనకి వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం మిగిలిన విషయాలు. జన్మాంతర కర్మ ఏదైనా ఉంటే దోసుకుని రానే వస్తుంది. నీ వ్యాఖ్యానాన్ని బట్టి అది ఆగదు, నీ ధైర్యాన్ని బట్టి అది పోదు, వచ్చేది వస్తుంది. అందుకని ఆయన అదే క్షణంలో అంత చిన్న చిన్న పనులు చేస్తూ ఏదో రకంగా సంపాదించుకుంటూ మనోధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా ఖాళీ సమయం ఎంత ఉంటే అంతసేపు కూడా అఖండమైనటువంటి తపస్సు చేశాడు, అఖండమైన తపస్సు చేశాడు. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సహా ఎవరైనా సరే ఉద్యోగం కోల్పోతే ఊరికే కోల్పోయాం కోల్పోయామని ఏడిచి 10 మందికి ఫోన్లు చేసి ఉద్యోగం వచ్చే వరకు నిద్ర పట్టకుండా ఏడవకుండా ఎలాగో నిద్ర పట్టదు. కాబట్టి నమ శివాజ నమ శివాజ నమ శివాజ నమో నారాయణాజ నమో నారాయణాజ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీరామకృష్ణాయతే నమః. ఏదో ఒక మంత్రాన్ని జపించండమ్మా, 3 రోజుల్లో ఉద్యోగం వచ్చి మొత్తం కష్టాలన్నీ గట్టెక్కుతాయి. తపస్సు అంత గొప్పది, తపస్సు అంత గొప్పది. మనకి తపస్సు అనగానే వశిష్ఠుడు, పెద్ద గడ్డం ఇవన్నీ గుర్తొస్తాయి. అవసరం లేదు, కటింగ్ చేయించుకుని కూడా తపస్సు చేయొచ్చు, జీన్స్ ప్యాంట్ వేసుకుని కూడా తపస్సు చేయొచ్చు. నువ్వు చేయగలిగితే ప్రమాదం ఏం లేదు. చేసే వెర్రి పనుల కంటే వెర్రి పని ఏం కాదు. అది ప్రతిదానికి నియమాలు నిష్టలు పెట్టేసి దాన్ని ఎవరూ అంటకుండా చేయక్కర్లేదు. తపస్సుకు మూలం ధ్యానం, ధ్యానానికి మూలం నామస్మరణ. వెరీ సింపుల్, ముందు నామస్మరణ. మనస్సును కాస్త వెర్రి ఆలోచనలు మానేసి నమశివాయ అనడానికి ఏమిటి? పైనుంచి ఎవరో దిగొచ్చి అభయం ఇయ్యాలా? శివుడు వచ్చి నీ కోసం ఇక్కడ మనకంత సీనుందా? అంత చిన్న చిన్న ఉపాయాలు ఉన్నా సరే మనం బద్దగిస్తాం, చెయ్యం. వచ్చిన వాళ్ళు అందరి దగ్గర నా ఆస్తి పోయింది, నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది, ఏమిటో దేవుడు కూడా దయ చూడలేదు. దేవుడు దయంతా నీ మీద ఉండాలా? చిన్న నా బొత్సకు శ్రీరామ రక్ష అని. నువ్వు చేసే వ్యాపారానికి మొత్తం హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా రామచంద్రమూర్తి ధనుర్బాణాలు పట్టుకోవాలా? నువ్వు అంత గొప్ప వ్యాపారివా? మా సాహిత్యంలో సామెత ఉంటుంది, కల్తీ చేయని వ్యాపారం లేట, కాపీ కొట్టిన కవి లేట. మేము చెప్పుకోకూడదు కానీ నాకు అన్నీ చెప్పేయడం అలవాటు. సాహిత్యంలో ఒక సామెత ఇది, కల్తీ చేయని వ్యాపారం లేడు, కాపీ కొట్టని కవి లేడు అన్నారు. ఊరికే చెబుతూ ఉంటారు కబుర్లు, అది రాసాం ఇది రాసాం. తీరా వెనక్కడ చూస్తే శంకరాచార్య దగ్గర ఎక్కడో ఉంటుందా మాట, కాపీ కొట్టేసాం చెప్పం ఆ విషయం. వీలైతే శబ్దమే కాపీ కొట్టేస్తాం, తెలియకపోతే లేదా భావం కొట్టేస్తాం, శబ్దం మార్చేస్తాం. ఆయన మత్స్యఫలం రాస్తే మేము శారద్దులను రాస్తాం, ఏమీ లేదు అది బాధే. అందుకే అన్నారు కల్తీ చేయని వ్యాపారం లేడు, కాపీ కొట్టిన కవి లేడని. ఈ మాత్రం వ్యాపారానికి ఏదో నష్టం వచ్చిందని చెప్పేసి మొత్తం భద్రాచలం వదిలేసి మన దగ్గర కూర్చోవాలో రామచంద్రమూర్తి? ఆయనకి ఏమిటి పని? మనం ఏమిచ్చాం ఆయనకి? ఆయన విశ్వమంతా సమాజం అంతా భగవంత్ స్వరూపం కదా, ఏ సమాజంలో ఎవరికేం చేసాం? ఏడుస్తున్నాం కానీ. అందుకని కష్టం వచ్చిన వాళ్ళు, ఉద్యోగం దెబ్బతిన్న వాళ్ళు, వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు, సంసార జీవితంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, అసలు ఆ ఇబ్బంది గురించి ఎవరికీ చెప్పడం మానేసి, దాని గురించి ఆలోచించడం మానేసి మనస్సులో కనుక నామస్మరణ చేస్తే 3 రోజుల్లో తొలగిపోతుందండి. 3 రోజుల్లో 72 గంటలు, నాట్ మోర్ దాన్, ఒక్క నిమిషం కూడా పట్టదు. భగవంతుడి దయ అంత గొప్పది, భగవంతుడి దయ అంత గొప్పది, దాన్ని నమ్మాలి మనం. అందరికీ భక్తి ఉంది, భక్తి ఉంది, భక్తి ఉంది, ఆస్తికత్వం ఉంది, దండాలు పెడుతూ ఉంటాం, నమ్మం. అసలు మనకి ఏదైనా చెయ్యాలా, చేయగానే వెంటనే స్విచ్ చేయగానే లైట్ వేసినట్టుగా ఇలా మనం ఓ పద్యం పాడగానే వెంటనే రాముడు వచ్చేసి ఏమిటి అబ్బాయి అని అడగాలి. ఇక్కడ ఫోన్లే పలకట్లేదు, దేవుడు ఎక్కడొస్తాడు? అలాంటి నిదర్శనాలు ఉండవండి సామాన్య